ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. పౌలు గారు వారు వెలిగించబడిన తర్వాత, క్రీస్తు సువార్తను అంగీకరించిన తర్వాత, వారు గొప్ప శ్రమలతో కూడినటువంటి పోరాటాన్ని సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోమని హెబ్రీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు యేసు ప్రభువును అంగీకరించిన కారణాన వారు శ్రమలతో కూడిన జీవితాన్ని జీవించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు కలిగింది. నిందలు అనుభవించారు, బాధలను అనుభవించారు. 10 మందిలో వారు ఆరడి పడినట్లుగా 10వ అధ్యాయము 33వ వచనములో మనం చూస్తాం. వాటిని అనుభవించిన వారితో కలిసి వీరు పాలి భాగస్థులయ్యారు, లేక ఈ నిందా వేదన శ్రమలు అనుభవించిన వారితో కలిసి వారు క్రీస్తు శ్రమలలో పాలు పుచ్చుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దండి. ఏ ధైర్యంతోనైతే సువార్తను వాళ్ళు విన్నారో, సువార్తను అంగీకరించారో, సువార్త కొరకు యేసు ప్రభు నామ నిమిత్తము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వారు శ్రమ పడ్డారో, ఆ శ్రమను వారు జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యంగా ఉండాలని మా పౌలు గారు వాళ్ళతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారికి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుందని పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మన బహుమానము మన యొక్క ప్రభువు దగ్గరే ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఇలాగా ఉంది, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది అన్న మాట దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనము క్రీస్తు కొరకు శ్రమ పడినప్పుడు, వేదన పడినప్పుడు, నిందలు అనుభవించినప్పుడు, 10 మంది మధ్యలో ఆరడి పడినటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనము సంతోషంతో ధైర్యంతో ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి. ఎందుకంటే మనకు కలగబోయే బహుమానం గొప్పది, అది నిత్యమైనటువంటి బహుమానము, పరసంబంధమైనటువంటి బహుమానము, శాశ్వత కాలము మనము దాన్ని అనుభవించబోతున్నామన్న వాస్తవాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే హెబ్రీయులకు 11వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు కలిసి ఉన్నాయి. అక్కడ కూడా మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు అన్నమాట అక్కడ కనబడుతుంది. అంతేకాదు అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు అని. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన బహుమానము ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి కొరకు మన యాత్ర జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ధైర్యంతో మన యొక్క పందెములో ముందుకెళ్ళవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే చేయడానికి మనందరికీ దేవుడు సహాయం చేయను కాక. మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐజక్.